పురం చూస్తున్నాము. 5 రోజుల నుంచి హడావిడి కోలాహలం అంతా చూస్తూ ఉన్నాం. ఎలా ఉండబోతుంది రేపటి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ని ఏ విధంగా చేయబోతున్నారు? మీకు కోలాహలం కనపడుతుంది, దాని వెనకాల కళ్యాణ్ గారికి కష్టం మాకు కనపడుతోంది. కేవలం యువత కోసమే, యువత భవిష్యత్తు నిర్దేశించడం కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. అతి భారీ సభ ఇది. పవన్ కళ్యాణ్ గారు యువత కోసం నిర్వహిస్తున్నారు. దయచేసి యువతలారా మేలుకోండి. పవన్ కళ్యాణ్ గారి సభకు మీరు ఆహ్వానితులు, మిమ్మల్ని అందరినీ ఆయన ఆహ్వానించారు. ఖచ్చితంగా మీరు అందరూ రండి, ఈ సభను జయప్రదం చేయండి. మన కోసం ఏర్పాటు చేసిన సభ మనమందరం పార్టిసిపేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు యువత? ముఖ్యంగా ఇక్కడ 100 మంది యువతను సెలెక్ట్ చేశామండి కాల్ ద్వారా. వాళ్ళందరూ రేపు వాళ్ళ వాణిని పవన్ కళ్యాణ్ గారు ముందు వినిపించబోతున్నారు. ఆ వాణిలోని ముఖ్య అంశాలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తారు. అలాగే వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే శ్రీకాకుళం సభలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉన్నారు, మాకు 100 కేజీలు బియ్యం కాదు, 25 కేజీల బియ్యం కాదన్నా, 25 ఏళ్ళ భవిష్యత్తు మాకు కావాలని కళ్యాణ్ గారు ఒక అబ్బాయి అడిగాడు. అలాగే ఆయన కూడా తన మీద నమ్మకాన్ని చూపిస్తూ యువత ముందుకు వస్తుంది కాబట్టి వాళ్ళ కోసం ఇటువంటి సభలు ఏర్పాటు చేస్తూ మేనిఫెస్టోలో ప్రత్యేకించి యువతలకు కొన్ని అంశాలు కూడా పెట్టబోతున్నారు. కౌలు రైతులకు ఏ విధంగా అయితే సహాయం చేశారో, అలాగే స్టూడెంట్స్కి కానీ ఉద్యోగం లేని వాళ్ళకి కానీ అదే ఉద్యోగాలు ఇప్పించడం, లేకపోతే పేద విద్యార్థులకు సహాయం చేయడం లాంటి అంశాలు ఏమైనా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మీకు మేనిఫెస్టోలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంతో పాటు 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళే ఒక ఎంటర్ప్రెన్యూర్స్ లాగా మారే అవకాశం కూడా కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కొత్త కొత్త అంశాలను యువత కోసం తీసుకొని వస్తారు. రేపు వాళ్ళ సమస్యలు చెప్తారు కాబట్టి దాంట్లో నుంచి మేము సెలెక్టివ్గా ఇన్ఫర్మేటివ్గా తీసుకొని మేము కొత్తగా డిజైన్ చేసి మరి చెప్తాం. మా ఉద్దేశం యువత మేల్కోవాలి, వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. కేవలం 5000 ఉద్యోగాలకు కాదు మీరు ఉండాల్సింది, మీ భవిష్యత్తు మీ సామర్థ్యం జనసేన పార్టీతో ముందుకెళ్తుంది. మీరు చేయాల్సింది ఆయన వెనక నడవడం మాత్రమే. యువత ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చు? 100కి 100% యూత్ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఫ్యాన్స్ యువతలోనే ఉన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ సభను ఏర్పాటు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.